వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతివాడును మరి నిత్య జీవం పొందాలని ఆయన మనకు అనుగ్రహించారు. ఆయన ఆత్మకూరులోనే శ్రీనివాసం ఏర్పాటు చేసుకొని
ఒక కుమారుడు కన్నాడు, ఆయన పేరు పాల్ అని పెట్టాడు. ఆయన చదివించాడు, ఆయన చదువుకున్నాడు. ఆ రోజుల్లోనే వాళ్ళు చదువుకున్నారు. అంటే మా ముత్తాత, మా ముత్తాత పాల్ గారు, తర్వాత మా తాతయ్య స్వామిదాస్ గారు, ఆ తర్వాత మా డాడీ దోసప్రసాద్ గారు, ఆ తర్వాత నేను, నా తర్వాత రాజీవ్, రాజీవ్ తర్వాత ఇక అమ్మాయి, మా అమ్మ పేరు పెట్టుకున్నాను. అమ్మాయి అంటే ఆరో తరం అమ్మాయి నడుస్తుంది. ఆ రోజుల్లో బ్యాప్టిస్ట్ ఫౌండేషన్ ఎట్లా ఉండేదంటే, రామాపట్నంలో బడేవారు గాను గుడేవారు గాను నియమించేవాళ్ళు. ఆ విధంగా ఈ గ్రామానికి బ్యాప్టిస్ట్ ఫౌండేషన్లో నుంచి వచ్చినటువంటి పాల్ గారు ఈ గ్రామంలోనే టీచర్గా పనిచేశారు. ఆయన దగ్గర మన రవిరెడ్డి గారు, తాతగారు కూడా చదువుకున్నారు. ఆయన అనేకసార్లు వేదికగా చెప్పారు. ఆ విధంగా ఐవారోళ్ళ స్థలము ఈరోజు ఎవరన్నా, ముగ్గురు బాబులు ఉన్నాం, ఒక బాబు ఏమో మేనం గారి బాబు, రెండో బాబు జంగం బాబు, నేను వాళ్ళు వచ్చి ఐవారోళ్ళ బాబు. ఇవి ఎవరయ్యా ఈ బాబుల్లో అంటే, ముగ్గురు బాబుల్లో ఐవారోళ్ళ బాబు. ఐవర్ అంటే పెసవాడ పాల్ గారి దగ్గర నుంచి వచ్చింది ఐవారోళ్ళ స్థలం. అలా సాందర్స్ తాతయ్య ఇక్కడ ఇంక్ ప్యాడర్ పెట్టుకొని కోళ్ళు పెంచడం, మాకు మిద్దెలు లేవు, టాటాకులు లేవు, ఈ వేసాను నేను దీంట్లో. మేము ఇట్లాంటి వీధి లైట్లు, పెద్ద పెద్ద లైట్లు మాకు లేవు కానీ, ఆ కిరసనాలు గుడ్డి నుంచి తర్వాత హరికెన్ లాంతర్కి వచ్చి చీకటిగా ఉన్నటువంటి గ్రామంలో బెజవాడ దోసప్రసాద్ గారు, ఆయన ఆయన గారి యొక్క సతీమణి సుహృత గారి గ్రామంలోకి వచ్చి, పూర్వీకులు ఉన్నటువంటి స్థలాన్ని తాతయ్య పోవద్దని, పోగొట్టద్దని చెప్తే, చిన్న ఇల్లు కట్టుకొని తాతయ్య గారు కురిశారు. ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా, ఆయన ప్రసంగాలు ఏం చేయడు కానీ రియల్ క్రిస్టియన్. ఆయన గ్రామంలో ఎవరింటి దగ్గరికి వెళ్ళినా, ఎవరిని గదికినా, పాత వాళ్ళు ఎవరిని గదిలించినా అయ్యవారు దేవుడు అయ్యా అంటారు. ఆయన కడుపున మరి చిన్నబాబు చాలా మంచి పేరు సంపాదించుకున్నారు కానీ నేను తెచ్చుకోలేదు. నా జీవితం అంతా కొద్దిగా ఒక టైంలో రేషియో ఉండేది, అది ఉడుగు రక్తమో లేకపోతే ఎది మతమో లేకపోతే రెట్ట మతమో అది తెలియదు కానీ సరిగ్గా లేదు, అది మాత్రం వాస్తవం. సరి చేయబడిన తర్వాత నేను కష్టాలే పడ్డా, కష్టాలు పడిన తర్వాత నిలబడగలిగాను. ఆయన చనిపోయేంతవరకు దిగులతోనే చనిపోయాడు. నా గురించి ఎట్టున్నాడంట, ఆయన చిన్నబాబును కానీ నన్ను కానీ ఒరేదరేది పిలవలేదు. ఆయన పెద్ద ఆయనేడు, చిన్న ఆయనేడు అనేవాడు. ఆయన రియల్ క్రిస్టియన్. బిడ్డలు కూడా ఒరే అని పిలవలేదు. వాళ్ళు ఉండుంటే ఎంతో సంతోషించుండే వాళ్ళు. వాళ్ళ కడుపును పుట్టినందుకు మరి ఇది నిలబెట్టాలి అనేటువంటి దృక్పథంతో నిలబడడం జరిగింది. నేను బాగున్నాను అని చెప్పని తెలుసు తెలుసుకోవడానికి మా మామ వాళ్ళకి కానీ చాలా టైం పట్టింది. ఇది పర్వాలేదు, అక్కడ నిలబెట్టాడు, గ్రామంలో పోగొట్టలేదు. సరే ఏదేమైనప్పటికీ వాళ్ళు చేసిన పని,
చిన్న బుడ్డి నుంచి హరికెనలాంతర్ వచ్చింది. హరికెనలాంతర్ తర్వాత పెట్రోమాక్స్ లైట్ వచ్చింది మన ఇంటికి. పెట్రోమాక్స్ లైట్ వచ్చినప్పుడు 1976లో బైబిల్ అండ్ లిటరసీ లీగ్ బాల్ సంస్థ జమలపాలెంలో నైట్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముందే డాడీ డాడీ వాళ్ళు 1972కే చేశారు. చాలామంది పెద్దలు వాళ్ళలో ఇప్పుడు ఎవరున్నారంటే నా మిత్రుడు సుధాకర్ ఉన్నాడు, లేక నావూర్ పుల్లయ్య ఉన్నాడు. ఇటీవలే మాల్యాద్రి కాలం తీరారు, తొమ్మిదిపెంట మాల్యాద్రి. మాతో సమకాలికులుగా మైనపాటి సంజీవయ్య. ఇలా చిన్న బుడ్డిలో నుంచి డాడీ మమ్మీ వాళ్ళు అంటే ఎంత ప్రేమతో ఉన్నారు. ఈరోజు జమలపాలెం గ్రామంలో ప్రతి ఇంటిలో కూడా విద్యుత్ దీపం వెలగబడుతుంది అని అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మా నాన్నగారు పనిచేశారు కనుక రవిరెడ్డి వాళ్ళ తాతయ్య అనుకుంటే చంద్రారెడ్డి గారు జమలపాలెం గ్రామ సర్పంచిగా ఉన్నారు ఆ రోజుల్లో. అప్పుడు పైసా 2 పైసలు 3 పైసలు చెల్లుతూ ఉన్నాయి మనకి. ఆయన 1 పైసా 2 పైసలకే మనకు కెరసనాయలు కొనుక్కుంటే ముత్తయ్య వాళ్ళు అమ్మడు ఉండేది. మనకెందుకు ఈ కరెంటు ఆయన కొడక రావాలంటున్నాడు అది ఇది. వారిద్దరి మధ్యలో తర్జన భర్జన జరిగింది ఆ రోజుల్లో. మేము చిన్నపిల్లలు, గ్రామ సర్పంచిగా ఉన్నాడు ఆయన. ఆ విధంగా డాడీ ఈ బుడ్డితో వెలిగించినటువంటి లైట్ విద్యుత్ దీపం అనేటువంటిది జమలపాలెంలోకి రావాలి అని కృషి చేసి ఆయన ఈ గ్రామానికి విద్యుత్ తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఆయన పేరు బెజోడ దశప్రసాద్ గారు. జమలపాలెం చరిత్ర ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచిపోతుంది. నాకు మా ఇంట్లో నెలకు ఒకసారి ప్రేయర్ పెట్టుకుంటాం. ఆ ప్రేయర్ పెట్టుకునేటప్పుడు మా పాస్టర్కి ఒక అలవాటు అయిపోయింది. ఏంటంటే మా దేని గురించి మా ప్రేయరు అని అడుగుతాడు. అంటే ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3, ఐటమ్ 4 అని రాసుకోవడానికి, వాటి గురించి ఆయన మాట్లాడడానికి. తర్వాత 78లో మరి దేవుడు మాకు ఒక హోమ్, ఇక్కడే పిల్లలు ఉండి చదువుకొని భోంచేసి ఇంట్లో హోమ్ లాగా ఉండడానికి అవకాశం ఇచ్చారు. ఆ విధంగా స్టార్ట్ చేసిన వాళ్ళల్లో మొట్టమొదటి బ్యాచ్ కొన్ని పేర్లు మాత్రం గుర్తున్నాయి. మరి తుమ్మలపెంట పద్మావతి, ఇంకా జైపాల్, ఇంకా మైనంపాటి వెంకయ్య, ఇక్కడే ఉండి పండుకొని చదువుకొని భోంచేసి ఉండేవాళ్ళు, వెడికెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు. అట్లా 78లో స్టార్ట్ చేసాం. అప్పుడు మేము 9th క్లాస్ 10th క్లాస్ టైంలో చదువుకుంటూ ఉండేవాళ్ళం. మరి 20 మంది పిల్లలు 30 మంది అయ్యారు, 40 మంది అయ్యారు, 50 మంది అయ్యారు, 100 మంది పిల్లలు కూడా ఈ కరెన్స్ కాటేజ్లో ఉండేవారు. మా నాయన ఉదయాన్నే నిద్రలేచినప్పుడు మళ్ళా రాత్రి పడుకునేటప్పుడు అందరు పిల్లలు ఆయన దగ్గరికి వచ్చి ప్రైజ్ లాడ్ డాడీ అంటే ప్రతి ఒక్కరు 100 మందికి ఆయన రిప్లై ఇచ్చేవాడు. ఒకసారి అడిగాం నేను మమ్మల్ని, ఎందుకు మా అందరికి ప్రైజ్ లాడ్ అని ఒకసారి అనొచ్చు కదా అంటే, దానికి మా డాడీ ఇచ్చిన జవాబు ఏంటంటే, 100 సార్లు దేవుని స్తుతించడానికి ఇది ఒక అవకాశం. కాబట్టి లాస్ట్ పిల్లవాడు వచ్చి ప్రైజ్ లాడ్ డాడీ అనేంత వరకు కూడా ఆయన ప్రైజ్ లాడ్ అంటూ అట్లాగే కూర్చొని ఉండేవాడు. ఎక్కువ ఆఫీస్ పని అంతా మా నాన్న చేసేవారు. మరి మా అమ్మ మరి పిల్లల్ని చూసుకోవడము, ఈ వంట పనులు అవి పర్యవేక్షిస్తూ ఉండేది. ఆ రీతిగా కొనసాగుతూ ఉన్న పరిస్థితి. 2002లో మా నాన్న చనిపోయారు.
2013లో మా అమ్మ చనిపోయింది. మరి వారు చనిపోయిన తర్వాత మరి ఈ బాధ్యత ఎవరు కొనసాగిస్తారు? ఈ కరెన్స్ కాటేజ్ నిలిచిపోకూడదు, కంటిన్యూ అవ్వాలి, దీన్ని ఎవరు కొనసాగిస్తారని అనుకున్నప్పుడు మరి ఇక్కడ పెద్దబాబు ఉన్నాడు కాబట్టి ఆయన భారం తన మీద వేసుకొని అది కంటిన్యూ చేయడానికి ముందుకు రావడం. ఈరోజు ఈ యొక్క కన్స్ట్రక్షన్, ఈ బిల్డింగ్స్ మేము ఉన్నప్పుడు లేవు, ఇప్పుడు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.